ఇదేం పంచాయతీ అట్లుంటది మనతో. మనం ఫర్ సపోజ్ హైదరాబాద్కి ఏంచి వేరే రాష్ట్రానికి పోతే ఆడ మన తెలుగు మాట్లాడేటోళ్ళు కనిపిస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. తెలుగు వాళ్ళు కనబడంగానే ఏదో తెలివని సంబరం అవుతుంది. ఇక బయట దేశం పోయినప్పుడు తెలుగు మాట్లాడేటోళ్ళు ఎదురు పడితే ఇక ఫీలింగే మాటలలో చెప్పలేంది. అసలుంటుంది బయట దేశం పోయినప్పుడు అక్కడ లీడర్లే మనం తెలుగు మాట్లాడితే ఇంకెట్లుంటుంది, మైండ్ బ్లాక్ అవుడే ఉంటుంది కదా. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సార్కు ఘటన అయిందట. బయట దేశం పోయినప్పుడు మన భాష మాట్లాడేటోళ్ళు ఎదురు పడితే అదేదో చెప్పలేని హాయ్ అన్నట్టుంటుంది కదా. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సారు ఇథియోపియా కొత్త కట్టిన రాయబార కార్యాలయం ఓపెనింగ్కు పోయిండట. ఆడ ఇథియోపి మహిళా సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఎర్గోజీ టెస్పాయి అనే మేడం సార్ను ఎదుర్కొన్నదట. ఆమె సార్ను కలిసినప్పుడు, నాకు తెలుగు కూడా వచ్చు సార్, హిందీ కూడా మస్తు మాట్లాడతా అని చెప్పే వరకు జయశంకర్ సార్కు నరాలు కట్ అయినంత పనైందట. మీరేడ తెలుగు నేర్చుకున్నారు మేడం అంటే, నేను దునియాల దేశాల సాంప్రదాయాల భాషల మీద పిహెచ్డీ చేసినానా అన్నదట. ఇండియాలో కొద్ది రోజుల నుండి ఆన్నే చదువుకున్నా, అందుకే నాకు తెలుగు బాగొచ్చు అని చెప్పిందట. అబ్బా, బయట దేశంలో కూడా మా ఇండియా భాషలు నేర్చుకొని మాట్లాడేటోళ్ళని చూసినందుకు మస్తు సంబరమైందని మంత్రి సారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండట. అంతేకాదు, ఆమె పుస్తకం కూడా రాసిందట. తెలుగుల్లే తెలుగు మాట్లాడకుండా పోజులు కొడుతున్న ఈ రోజుల్లో పరాయి దేశం మంత్రి తెలుగును మర్చిపోలేదని చెప్పుడు చూస్తుంటేనైనా మనం సిగ్గు తెచ్చుకోవాలని అంటున్నారు ఈ ముచ్చటేరికైన వాళ్ళు.